రీసెంట్గా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇవ్వడం గురించి బీజేపీలో భిన్నస్వరాలు వినిపిస్తున్న టైంలో విష్ణువర్ధన్ రెడ్డి, మేము బీజేపీ తరఫున మద్దతు ఇవ్వలేదు అనగానే ఫస్ట్ చేసిన జన సైనికుల పని ఏంటా అంటే ఆయన సోషల్ మీడియా పేజెస్ అన్ని వెతుక్కుంటూ వెళ్ళడం. ఇసుక తవ్వకాలు కాదు, ముందు ఆయన ట్వీట్ తవ్వకాలు చేసుకుంటూ వచ్చారు. ట్వీట్ తవ్వకాలు సంవత్సరాల క్రితం వరకు వెళ్ళి ఆయన మారల్ అబ్లిగేషన్ లాగా, అంటే మారల్ పోలీసింగ్ లాగా, అప్పట్లో నువ్వు ఇది అన్నావు, ఈ హీరోయిన్ అలా అన్నావు, ఆ హీరోయిన్ అలా అన్నావు, ఆ పార్టీలో లేకపోతే ఆయన కులాన్నో వెనకేసుకొచ్చినటువంటి తరుణాలన్నింటినీ తీసుకొచ్చి ముందు పెట్టారు. ఇక్కడ ఆయన కూడా తమ వివరణలో కొన్ని ఆయన చేసిన పొరపాట్లు ఉన్నాయి. ఫస్ట్ కాదన్నాడు, తర్వాత అవనన్నాడు, తర్వాత నాకే తెలియదు అన్నాడు. వీటన్నిటి మధ్యలో ఈ మారల్ పోలీసింగ్ అనేదే సోషల్ మీడియాలో డిస్కషన్ అవ్వాలా? ఆయన ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఏంటో ఆయన చెప్తున్నాడు. అది స్టాండ్ తీసుకోవడమా వద్దా అనేది వదిలేసి ఆ వ్యక్తి మీద జరుగుతున్నటువంటి దాడి కానివ్వండి, వీళ్ళ తవ్వకాలకు సంబంధించినటువంటి వివరాలు కానివ్వండి, ఇవి ఎలా మెటమార్ఫైజ్ అవుతున్నాయి అంటే పొలిటికల్ డిబేట్లో, డిస్కషన్లో, డెసిషన్స్ కూడా పర్సనలైజ్ అయిపోయి ఇలాంటి గొడవలకు. ఆయన ట్వీట్లు కూడా పొలిటికలే కదా, అరుణ్ కుమార్ రెడ్డి గొప్పోడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్పోడు, ఇవన్నీ చెప్పాడు. అవి అవన్నీ కూడా పర్సనల్ ఒపీనియన్ అయి ఉండొచ్చు, పొలిటికల్గా అతను పబ్లిక్లో ఉన్నప్పుడు అది ప్రశ్నార్థకం అవ్వాలా అవ్వకూడదా, ఒకటి. రెండు, అవే ప్రమాణకంగా తీసుకుని ప్రస్తుతం ఉన్న చర్చలు జరగాల. అంటే సోషల్ మీడియా మీకు తెలియంది కాదు మహేష్ గారు, సోషల్ మీడియా అనేది ఒక నియంత్రణ లేని ఒక జన సమూహం, దానికి ఎవరు రూల్స్ బిగించలేరు వాళ్ళు ఏం మాట్లాడాలని. అయితే మీరు అన్నట్లు ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ లైఫ్, సో శ్రీశ్రీ అంటారు కదా, ఎవరి వారి ప్రైవేట్ జీవితం వారి వారి సొంతం, పబ్లిక్లో ఉంటే ఏమైనా అంటామని అంటామని ఆగలే టామ్ టామ్ అని కూడా అన్నాడు. అందువల్ల ప్రైవేట్ లైఫ్ ఎస్ కరెక్ట్. ఇప్పుడు నాగేశ్వర్ అనేవారు, ఆయన పులిహోర అంటే ఇష్టం. ఏంటి ఈయన పులిహోర అంటే ఇష్టం? సో ఈయన పులిహోర అని ఎవరైనా వ్యతిరేకించి, అసలు పులిహోర దరిద్రంగా ఉంటుంది, ఆయన దాన్ని ఎందుకు ఇష్టం? సో ఆయన శాకాహారి, ఈయన శాకాహారి ఎందుకు, అసలు మాంసం ఎందుకు తినడు? మాంసం తినకపోతే మెదడు ఎందుకు ఉండదు అనే మేధావులు కూడా ఉన్నారు, మాంసం తినకపోతే మెదడు పెరగదు అని. నాకైతే మెదడు ఉందనే అనుకుంటున్నా, కొంత గొప్ప, నేను మాంసం తినను, ఆయన ప్యూర్ శాకాహారిని. సో అందువల్ల ఇలాంటి చర్చ పెడితే అది ప్రైవేట్ లైఫ్. కానీ ఉదాహరణకు నేను విశ్లేషణ చేస్తూ ఒక అంశము ఇవాళ చెప్తాను, 5 ఏళ్ల క్రితం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఇంకోటి మాట్లాడతాను. సో అప్పుడు డెఫినెట్గా నన్ను ప్రశ్నిస్తారు, అది పర్సనల్ కాదు, సో పబ్లిక్. అది ఎందుకంటే యూ హ్యావ్ టేకెన్ ఎ పబ్లిక్ స్టాండ్స్. సో నీ ఒక పబ్లిక్ స్టాండ్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా నిన్ను 100,000,000,000 కళ్ళు నీపైపు చూస్తూనే ఉంటాయి. ఎందుకంటే యూ కాంట్ అవాయిడ్, బడు విమర్శించే హక్కు నాకు మాత్రమే ఉంటుంది, ఇంకెవరు నన్ను విమర్శించకూడదు అనుకుంటే పొరపాటు. అయితే నన్ను దుర్భాషలాడే హక్కు ఎవరికి లేదు. ఎస్, నన్ను ప్రశ్నించవచ్చు, నాగేశ్వర్ గారు 5 ఏళ్ల క్రితం ఇలా అన్నారు, ఇప్పుడు ఇలా ఎలా అంటారు అనేది అడగచ్చు. సో నాగేశ్వర్ గారికి ఏ సెట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయో, ప్రజలకు కూడా అవే సెట్ ఆఫ్ వాల్యూస్ కక్కులు కూడా ఉంటాయి కదా. అందువల్ల విష్ణు లీక్స్లో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలపైన రభస జరిగితే తప్పు. కానీ అప్పుడు ఆ నిజాలు నాకు తెలియదు. ఇప్పుడు ఆయన నాది కాదంటున్నాడు కనుక అందులో ఆయన చర్చలో లేనప్పుడు ఆయన తరఫున ఎవరు వకాలతాపెట్టారు, క్షమించండి, ఆయన తరఫున వకాలతా పుచ్చుకోవడానికి చిట్టిబాబు కూడా సిద్ధంగా ఉన్నాడో లేదో తెలియనప్పుడు మనం దాని గురించి మాట్లాడడం కొద్దిగా ఇబ్బందికరం. ఎందుకంటే రైట్ టు రిప్లై ఉండాలి. సో రైట్ టు రిప్లై అనేది ఒక మౌలికమైన అంశం. ఈ అష్టావధానంలో ఆయనను మనం ఫోన్ కాల్లో తీసుకోలేము. సో కానీ అది రిప్లైలో కూడా ఇది ఫోరం కాదు, ఇది ఒక డిఫరెంట్ ప్రక్రియ కనుక. కానీ డెఫినెట్గా అది నిజమే కాదా అనే చర్చలోకి నేను వెళ్ళడం లేదు. ఒకవేళ నిజమే అయితే ఇప్పుడు పలానా కులానికి చెందిన నాయకులు చాలా మంచివాళ్ళు అని అంటే తప్పే అది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏ కులానికి చెందని పార్టీ అయినప్పుడు ఆ పార్టీలో ఒక నాయకుడికి ఒక్కొక్క కులం వాళ్ళే రుచించకూడదు కదా. అందులో కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు రుచిస్తాడని క్వశ్చన్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఆయన మీద విమర్శ ఏంటంటే, విమర్శ అంటున్నాను నేను, నిజమని అంటలేను. విమర్శ ఏంటంటే కొంతమంది మహిళల పట్ల కూడా అనుచితమైన వ్యాఖ్యలు, అలా హీరోయిన్ల పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా అది డెఫినెట్గా అదే నిజమైతే అది నా ప్రైవేట్ లైఫ్, నా ఇష్టం అనే అనటానికి అవకాశం లేదు. పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైన సంస్కారాన్ని ప్రదర్శించాల్సిందే. ఎందుకంటే యు ఆర్ లీడర్స్, సమాజానికి నాయకులుగా ఎప్పుడున్నవారు కూడా నాయకులుగా ఉండాలి. ఇప్పుడు నేను నా అనుభవం చెప్తాను, నాకు నా అదృష్టవశాత్తు అని అనలేను, కానీ నా అనుభవము, నేను ఇప్పటికీ కారు వాడబట్టి 16 ఏళ్ళైంది. ఈ 16 ఏళ్ళలో నన్ను ఎప్పుడు ఏ ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టలేదు. పట్టుకున్నా కూడా నన్ను చూసి నమస్తే సార్, మీరు బాగా మాట్లాడతారు సార్ అని చెప్పి వదిలేస్తారు.
కానీ ఈనాటికి మీరు ఎప్పుడైనా వెళ్ళి చెక్ చేయండి నా కార్లో, యు ఆర్ ఫ్రీ టు చెక్ ఆల్సో, అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. మా డ్రైవర్ ఎప్పుడైనా పొరపాటు చేస్తే తప్ప చెయ్యడు నా నమ్మకం, అందుకని రోజు వాయిస్తాను. ఎందుకుంటాయి? నన్ను ఎవరు చూడడం లేదు అంటే నా పైన బాధ్యత ఇంకెక్కువ పెరుగుతుంది. సో నన్ను ఎవరు చూడడం లేదన్నప్పుడు ఐ హావ్ మోర్ రెస్పాన్సిబుల్. సో నన్ను ఎవరు చూసినప్పుడు ఐఎమ్ నా నీ నాట్ రెస్పాన్సిబుల్. దొరుకుతా కదా, గొడవ లేదు. నన్ను ఎవరు చూడలేదంటే ఈ సమాజము నాగేశ్వర్ అనే వ్యక్తి తప్పు చేయడు అని నమ్ముతున్నది. నమ్ముతున్నప్పుడు నా మీద ఇంకెక్కువ బాధ్యత ఉంటుంది కదా. మీకు ఇప్పటి గుర్తు ఈ బ్లాక్ ఫిలమెంట్లు తీసేయాలని రూల్ వచ్చినప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరు తీయలే. నేను అప్పుడు ఆ సివి ఆనంద్కు ఫోన్ చేశాను, అప్పుడు కమిషనర్కు, సార్ మరి నాకు అర్థం కావడం లేదు, నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటాను, ఎవరు తీస్తలేరు, మరి ఎమ్మెల్యేలకు ఏమైనా ఎగ్జంప్షన్ ఉందా అని. ఎందుకంటే ఎవరు తీస్తలేరు అంటే ఎగ్జంప్షన్ ఎవరికి లేదు సార్, కనుక మేము ఈ వాళ్ళని మిమ్మల్ని ఎవరు అడుగుతారు సార్ అన్నాడు. అంటే అది తప్పు, మమ్మల్ని అడగాలి అని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఫిలమెంట్ పీకేశాను. ఇప్పటికీ మీరు నా కార్ మీద చూడండి, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అని పేరు కానీ, ఎక్స్ ఎమ్మెల్సీ అని కానీ, ఆఖరికి ప్రెస్ అని కానీ కూడా ఉంటుంది. సో నేను ప్రెస్సే కదా, నన్ను ప్రెస్ కాదని వాడు అనలేడు కదా, ఎంత ప్రెస్ చేసినా నేను ప్రెస్సే. సో అందు ఎందుకు యు హావ్ నో రైట్ టు వైలేట్ అ లా. అందువల్ల ఎవరైనా నాయకులుగా ఉన్నవాళ్ళు ప్రైవేట్ లైఫ్లో కూడా దే హ్యావ్ టు మెయింటైన్ వాల్యూస్. అయితే ప్రైవేట్ లైఫ్కి సంబంధించిన ఇతర అంశాలు, ఇప్పుడు ఉదాహరణకు మోడీ ఆయన భార్య, ఇది చాలాసార్లు చర్చ వచ్చినప్పుడు నేను చాలా తీవ్రంగా స్పందించాను. చాలా పొరపాటు, ఆయన భార్యకే లేని బాధ నీకెందుకయ్యా అన్న. ఆయన ఎక్కడ కంప్లైంట్ చేసిందా? నన్ను అరాస్ చేస్తాడు మా ఆయన, నన్ను విడిచిపెట్టండి కంప్లైంట్ చేసిందా? నీకెవరు ఇచ్చారు అధికారం? కానీ మోడీ సర్టిఫికెట్ల గురించి చర్చ వచ్చినప్పుడు ఏ సార్ సర్టిఫికెట్లు పబ్లిక్ డొమైన్ ఉండాల్సిందే అన్న. ఎందుకంటే ఒక ప్రైమ్ మినిస్టర్గా ఇన్ఫర్మేషన్ను దాయకూడదు. కానీ భార్యాభర్తల సంబంధం అనేది మోడీ కూడా ఒక వ్యక్తి కదా, మనిషి కదా, ఆయనకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి కదా, రైట్ టు ప్రైవసీ ఆయనకు కూడా ఉంటుంది కదా, ఆమెకు కూడా రైట్ టు ప్రైవసీ ఉంటుంది కదా. అందువల్ల ప్రైవేట్ లైఫ్ను పబ్లిక్ లైఫ్ను చాలా జాగ్రత్తగా డీమార్కెట్ చేయాలి.